ఆదిలాబాద్ జిల్లాలో రేపు పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ కూడా పాల్గొంటారు. రాష్ట్ర ప్రయోజనాలన్నీ వేదికలను ఉపయోగించుకుంటున్నామన్నారు మంత్రి సీతక్క. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ప్రధానిని స్వాగతించేందుకు రేపు రాబోతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర కేంద్ర అభివృద్ధిలో భాగంగా సీఎంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ఆహ్వానించబోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క మనతో పాటుగా ఉన్నారు. రాజకీయ కోణాలను పక్కన పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి జరగాలి అన్న కోణాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. రేపు సీఎం నేరుగా వచ్చి ప్రధానిని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని? అంటే మన రాష్ట్రానికి వస్తున్నారు, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు మొదటి పర్యటన, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 6,000 కోట్లతోటి వివిధ పనుల శంకుస్థాపన ఉంది. అఫీషియల్ కూడా సీఎం గారి ప్రోటోకాల్ కూడా ఉంది కాబట్టి దానికోసం వస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇప్పుడు ఢిల్లీ పోయి కలుస్తున్నాము. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కలిస్తే తప్పేముంది? ఇదేం సీక్రెట్ మీటింగ్ కాదు, అఫీషియల్ మీటింగు, ప్రభుత్వ కార్యక్రమము. దాంట్లో పిఎం సీఎంగా వారి హోదాకు తగ్గట్టుగా వాళ్ళ ప్రోటోకాల్ ఉంది కాబట్టి దాంట్లో పాల్గొంటారు. వారిని గౌరవంగా కలిసి ఓ బోకే ఇస్తారు, గౌరవిస్తారు, స్వాగతం పలుకుతాం. ఈ ఆదిలాబాద్ సెంటిమెంటు, ఇటు మీరు ఆదిలాబాద్ సెంటిమెంట్ ఎత్తుకున్నారు, కేంద్రం కూడా ఇప్పుడు ఆదిలాబాద్ సెంటిమెంట్ ఎత్తుకుంది. 6,697 కోట్ల నిధులను ఆదిలాబాద్ నుంచి తీసుకొస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది కీలకంగా పోతుంది? అంటే వేరే వేరే ప్రాంతాలే కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని రోడ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మాది మొదటి నుంచి మా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రాణహిత సేవలు కావచ్చు, లేకుంటే ఇక్కడ యూనివర్సిటీల కోసం కావచ్చు, ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల బ్యాక్ వారు ప్రతిపక్ష హోదాలో కూడా ఇక్కడికి వచ్చి ఈ జిల్లాను నేను అభివృద్ధి పదంలో తీసుకొస్తాను మాట ఇచ్చిండు, మాట ప్రకారం మొదటి అడుగు ఇక్కడ వేసిండు. సరే, పిఎం గారు ఈరోజు వస్తున్నారు, ఇది అధికారిక కార్యక్రమంలో భాగంగా వస్తున్నారని మేము అనుకుంటున్నాం. సరే, వారి పబ్లిక్ మీటింగ్ కూడా ఉన్నట్టుగా తెలిసింది, అధికారిక కార్యక్రమంలో మాత్రం మేము పాల్గొన్నాం. సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడానికి గత ప్రభుత్వము ప్రధాని వస్తున్నారంటే కనీసం స్వాగతం ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నర్ ఉంటే ప్రోటోకాల్ పాటించే పరిస్థితి లేదు, ఈసారి ఆ సిద్ధాంతాలు ఏవీ లేవు, స్వాగతాలు పలకాల్సిందే, స్వాగతించాల్సిందే, ప్రముఖంగా అతిథులు వస్తుంటే ఆ గౌరవాన్ని ఇవ్వాల్సిందే అన్నట్టు కనిపిస్తుంది. అతిథులను అతిథులుగానే చూస్తాము. ఎవరిని గౌరవించాలో, ఎంత విభేదాభిప్రాయాలు ఉన్నా, ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్నా, వాళ్ళ హోదాకు వాళ్ళ పదవులకు ఇచ్చే గౌరవం ఇవ్వాల్సిందే. అట్లా అంటే కేసీఆర్ బీజేపీ బాగా దూరం ఏం లేదు. మొన్నటిదాకా అలాయి బలాయి తీసుకొని నాకేమొద్దు, జస్ట్ ప్యార్ ఛాయే అని ఇట్లా తీసుకొని 7 అడుగుల బంధం లెక్క నడిచిర్రు. ఓట్ల ముందు ఎందుకంటే కలిసి ఉంటే ప్రజలు ఓట్లు వేయరు, గెలవనియ్యరని డ్రామా చేసిరు. ఆ డ్రామా కూడా అర్థమైపోయింది వాళ్ళ కాబట్టి మళ్ళీ మాకే ఓట్లు వేసిరు. మేమేమంటున్నామంటే ప్రధానమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అదే అంటే ఒక పదవిలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవించడంలో తప్పు లేదు. అదేవిధంగా ఇప్పుడు నా దగ్గరికి మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు జాతరకు. మన రాష్ట్రం నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మేము గౌరవించినాము, తీసుకున్నాము. గవర్నర్ గారు కూడా గతంలో వచ్చిర్రు. మన ముఖ్యమంత్రి, మా కలెక్టర్ను, ఎస్పీని పక్కకు దోసేసిర్రు. కానీ నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు ఆయన రెస్పెక్ట్ చేసి గౌరవించిన అది మానవ నైజము, మన కనీస ధర్మం అది. దానికి రాజకీయాలు ఏదో ఇట్లా అట్లా చేయడం మూలంగా మీరేదో విడిపోయినట్టుగానే ఎవరు అనుకోరు. వీళ్ళు లోపల ఒకటే బయటికి మాత్రమే చేస్తారని అందరు అనుకున్నారు కాబట్టే వాళ్ళ కుట్రలను ఛేదించి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. ప్రజా సంక్షేమంలో భాగంగానే ఎవరినైనా కలుస్తాం, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఏ విధంగా అయినా తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండేది రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే 1,000 కోట్ల నిధులు ఇక్కడ రావాల్సి ఉంది, మేము కట్టాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి, అవి రెండు కూడా స్నేహపూర్వకంగానే సాధించుకుంటాం. అందులో కోణంగానే ప్రధానమంత్రిని అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్వాగతం పలుకుతున్నారు. రేపు రాబోయే ప్రభుత్వంలో, రాబోయే కాలంలో కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే కేంద్రంతో సఖ్యత కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు సీతక్క. ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఆదిలాబాద్.